Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP clean sweep సాధ్యమే జాతీయ మీడియా సంస్థ సర్వే సంచలనం. సీఎం జగన్ చెబుతున్నట్లు వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలవడం సాధ్యమేనా? టీడీపీ జనసేన వీలైతే బీజేపీని కూడా కలుపుకుని వైసీపీపై మూకుమ్మడి దాడికి సిద్ధమవుతున్న వేళ జగన్ పార్టీ ఏకపక్ష విజయానికి అవకాశం ఉందా? ఒకవైపు నుంచి చంద్రబాబు, మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్, మధ్యలో లోకేష్ జగన్ టార్గెట్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న సమయంలో వైసీపీ విజయావకాశాలపై చర్చ నడుస్తుంటే ఒక జాతీయ సర్వే సంస్థ మాత్రం వైసీపీకి చల్లని వార్త చెప్పింది. ఏపీలో జగన్ హవా తగ్గలేదు సరికదా, మరింత పెరిగిందని ఆ సంస్థ తెలిసి చెప్పింది. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ లో నవభారత్ చేపట్టిన సర్వేలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న విషయం తేటదలమైంది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ భారీ విజయాన్ని సాధిస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్సభ స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని సర్వే తెలిపింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 0 నుంచి 1 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని, ఆ పార్టీకి అంతకు మించి అవకాశం లేదని తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కనీసం 1 సీటు కూడా రాదని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చడంతో పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళలో నడిపిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని సర్వే తెలిపింది. 2019 ఒక ప్రభంజనంలో వచ్చిన వైసీపీ ఆ ఎన్నికల్లో 22 లోక్సభ ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దానిని మించిన విజయాన్ని నమోదు చేసుకుంటుందని టైమ్స్ నో నవభారత్ సర్వే తెలిపింది. అయితే నవభారత్ టైమ్స్ నో సంస్థ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అన్న ప్రాతిపదికన సర్వే నిర్వహించింది. సాధారణ ఎన్నికలకు మరో 9 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు అప్పటికి ఎలా మారతాయో చూడాలి.